గంగను తలపై పెట్టుకున్న ఆ ఈశ్వరుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అలంకార ప్రియుడు కాకపోయినప్పటికీ భక్తులు ప్రేమతో పెట్టే ఏ చిన్న పుష్పం పత్రాన్నైనా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడు. కాని అభిషేకాలకు మాత్రం ఎంతో ప్రీతిపాత్రుడు. భక్తులు కూడా శివునికి అభిషేకం చేయటం ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు. అలాంటి నీలకంఠేశ్వరుడిని ఓ నది ఏడాదిలో సగం రోజుల పాటు నిత్యం అభిషేకిస్తూనే ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 400 ఏళ్లుగా తన నదీ జలాలతో శివుడిని అభిషేకిస్తూ పునీతమవుతూ ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో నీలకంఠేశ్వరుని ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. గజపతి రాజులు నిర్మించిన ఈ శివాలయంలో నీలకంఠేశ్వరుని రూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగం 6 నెలల పాటు మహేంద్ర తనయ నదీ జలాల మధ్య దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో 6 మాసాలు నీలకంఠుడిగాను, మరో 6 మాసాలు నీళ్లకంఠుడిగాను దర్శనమిస్తాడు శివుడు. పురాణ ప్రాశస్త్యంతో పాటు కోటిలింగాల చెట్లు ఆలయ ఇతర ప్రత్యేకతలు. ఈ ఏడాది కూడా దివ్యక్షేత్రంలో ఈ అద్భుత దృశ్యం మరోసారి ఆవిష్కృతమైంది. శివుడు కొలువు తీరిన గుడిలోకి నది నీళ్లు రావటం మొదలైంది. మహేంద్ర తనయ అనే నది ఒడ్డున ఈ నీలకంఠేశ్వర ఆలయం ఉంది. వాస్తవానికి నది కన్నా ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ నదిలోని జలాలు సహజంగానే శివుని లింగాన్ని తాకటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికీ రహస్యమే. ప్రతి ఏటా జనవరి నుంచి జూన్ వరకు గర్భగుడిలో ఎలాంటి నీటి జాడ కనిపించదు. కానీ జులై నుంచి డిసెంబర్ వరకు నీలకంఠుడు నీళ్లలోనే భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయం 1670లో గజపతి రాజులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వయంభూలింగంగా ఉన్న ఈ ఆలయ పరిసరాల్లో విభూతిరాళ్లెక్కువగా ఉంటాయని ఇక్కడి విశ్వాసం. దీంతో 6 మాసాల పాటు నదీ జలాలతో కలిసి విభూతి అభిషేకం స్వామివారికి జరుగుతుందని భక్తులు చెబుతారు. అయితే గర్భగుడిలోకి చేరుతున్న నదీ జలాలను ఇంజన్ల ద్వారా ఎప్పటికప్పుడు బయటికి తోడుతూనే ఉంటారు. అయినా 30 నిమిషాల వ్యవధిలోనే మళ్లీ శివలింగం పైభాగం వరకు నీరు చేరుతూ ఉంటుంది. ఈ నీరు ఆలయ లోపలి భాగంలోకి ఎలా వస్తుంది అనే విషయం మాత్రం నేటికీ అత్యంత రహస్యంగానే మిగిలిపోయింది. కోటిలింగాల చెట్లు ఆ ఆలయంలో మరో ప్రత్యేకతగా చెబుతారు. ఇటు ఆంధ్ర అటు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారని అర్చకులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాను పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. పల్లాగిడి మహారాజులు 400 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపన చేశారు. ఇది స్వయంభూలింగం. దీని విశిష్టతను తెలుసుకోవడానికి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుండి కూడా జనాలు విపరీతంగా వచ్చి ఇక్కడ ఉన్న విశిష్టతను తెలుసుకొని ఇక్కడ పూజా కార్యక్రమం చేసేవాళ్ళది సంపూర్ణ ఫలితాన్ని పొందడంతో ఎక్కువ జనాలు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం అని జరుగుతుంది. ఆలయంలో 6 మాసాలు లింగం ఎప్పుడూ కూడా నీటిలో మునిగే ఉంటుంది. మనం నీరు తీసినా కూడా మళ్ళీ 1 అరగంటలో మళ్ళీ నీరు అక్కడ ఊరుతూ లింగాన్ని ముంచేస్తుంది. ఈ శైవ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. తెల్ల మచ్చల వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆలయంలో అభిషేకం చేయించిన నీటిని మచ్చలు సోకిన శరీర భాగాలకు రాస్తే వ్యాధి నయమవుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఈ పురాతన దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇంతటి చరిత్ర విశిష్టత కలిగిన శైవక్షేత్రం అభివృద్ధికి మాత్రం నోచుకోవటం లేదు. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అత్యంత విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని ఇప్పటికైనా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నా పేరు మల్లేశ్వరరావు అండి. నేను నీలకంఠేశ్వర స్వామి భక్తుడిని. ఈరోజు వచ్చాము. మా వాళ్ళు ఇక్కడ రుద్రాభిషేకం అది చేయించారు. మాకు మంచి నమ్మకం. మా కులదైవం కూడాను నీలకంఠేశ్వరుడే. ఈ రుద్రాభిషేకం దేనివల్ల ఏంటంటే ఏవేవో పూర్వము సోబి అనే వైట్ స్పాట్స్ అవి వస్తుంటాయి చూడండి, వాటి రిమూవల్కి ఇక్కడ రెగ్యులర్గా 45 డేస్ రెగ్యులర్గా వచ్చి శ్రీ స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేకం జలాన్ని మన
ఎక్కడ ఉన్నాయో ఆ మచ్చలకి రాస్తే అది కంప్లీట్గా క్యూర్ అవుతుందని చాలామంది నమ్మకం. మాకు కూడా మాకు మా కులదైవం కాబట్టి మాకు మరీ మరీ నమ్మకం, మాకు ఎక్కువగా నమ్మకం.